జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడలోని వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తున చిన్నమల్ల శంకర్రెడ్డి ఆధ్వర్యంలో యువకులు చేరారు. వీరిని మాజీ ఎమ్మెల్యే బలిపతి సుధరెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మల్లారెడ్డి చేసిన అవినీతి పనులను పలువురు గుర్తు చేస్తూ కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. ఆల్రెడీ కప్పుకున్నాడు, అఫీషియల్ గా కప్పుకోమని చెప్పి రాసింది మా మీద. మాజీ వార్డు సభ్యులు మిట్టల్ లలిత గారు రావాల్సింది గా కొడతా ఉన్నాము. మిట్టల్ లలిత గారు మాజీ వార్డు సభ్యులు, అలాగే బిఆర్ఎస్ నాయకులు సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్న పార్టీలోకి పెద్దల సమక్షంలో, అలాగే సీనియర్ అలాగే మన టీడీపీ మండల్ అధ్యక్షులు కొండ కళ్యాణ్ రెడ్డి గారిని కండువా కప్పుకోవాల్సిందిగా కొడతా ఉన్నాం. అలుగుల సుదర్శన్ రెడ్డి గారు కొంచెం కండువా కప్పుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి కొంచెం అడ్డం జరిగితే. ఇప్పుడు పరతపూర్ మాజీ వార్డు సభ్యులు మిట్టా లలిత గారు, మీరు కొంచెం సభ్యులు వెనుకకి జరిగి మిట్టా వాళ్ళకి తోడియాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ప్లీజ్ బీజేపీ నుంచి వారికి కూడా స్వాగతం తెలుపుతా ఉన్నాము. అలాగే బోయిన శ్రీకాంత్ యాదవ్, బోయిన శ్రీకాంత్ యాదవ్, వలంత్ రెడ్డి, కొండ భరత్ రెడ్డి, యువత ఈ ఉత్తరవర నాయకులకి వెళ్ళలేదు. కొండ భరత్ రెడ్డి, వినయ్ యాదవ్, చెంచు గోకుల్ నగర్, సాయికృష్ణ గోకుల్ నగర్ దగాబడి మోసం చేసి ఆనాడు జయలలిత పైసలు, ఆమె మద్రాస్ ముఖ్యమంత్రిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఓడిపోయిన తర్వాత ఆమెకు హైదరాబాద్ లో కంపెనీలో 11 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులో పాల డైరీ ఫామ్ పెట్టుకుని ఆమె కాలక్షేపం చేయడానికి ఇక్కడ ఉంది. కానీ ఆమెకు ఐటీ రైడ్ అవుతుందని తెలిస్తే మరి పాలు వజ్ర పాలు కుమరించుండే ట్రాక్టర్లకి పొడుగుది ట్రక్ ఉండే ఆ ట్రక్లకి వెళ్ళి కుమరించిన పాలు ఆమె వేసిన మరి వజ్రాలు వడ్రాలు మరి బంగారం పైసలు అని తెస్తే ఆ పైసలతో పైకి వచ్చిండు. ఇక పక్కకు ముసలం ఉంటుంది ఆయన ఇంటి పక్కకు నిచ్చిన ఆమె తల్లి, వాళ్ళ పిల్లలతో అమెరికాలో ఉంటారు. ఆమె తన చూడమని చెప్తే ఎప్పుడు ఆ భూమి రాపించుకున్నా స్కూల్ కూడా కబ్జా పెట్టుకున్నాము చచ్చిపోయాం. ఈ విధంగా మంది సోమతిని పైకి వచ్చినోడు కానీ మనకు కష్టపడ్డ పైసలతోని వచ్చినోడు కాదు. కానీ వాడు మాట్లాడేటప్పుడు బాధమ్మిన పూలమ్మిన పైకి వచ్చిన అంటాడు, పిల్లలు చదివిపిస్తున్నట్టు, డాక్టర్లు తీసినట్టు, ఇంజనీర్ తీసు, ఏ ఒక్కరికన్నా 5 ఏళ్లలో మరి అంతకంటే మనకు పరిచయం లేదు, వాడి ఉద్యమం లేడు. కేసీఆర్ క్యాబినెట్ లో ఇవాళ అంత ఉద్యమకారులు లేరు, అంతా కూడా ఉద్యమాలు వ్యతిరేకం చేసి ఉద్యమం చేసిన కొట్టినోళ్లే మంత్రులుగా చెలామనైతున్నారు. మరి ఈయన కూడా అసలు 2014 వరకు రాజకీయాలు జరిపిన వ్యక్తి, దేశం కోసం ఆలోచన చేసిన వ్యక్తి, డబ్బు కోసం ఆలోచన చేసిన వ్యక్తి మల్లారెడ్డి. అప్పుడు తెలుగుదేశంలో కూడా టికెట్ కొట్టి ఎంపీ అయ్యిండు. ఇప్పుడు మన 2018లో కూడా ముఖ్యమంత్రి దగ్గర టికెట్ కొని ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. అల్లుడు ఎంపీ చేయాలంటే ప్రజలు చెంపదెంప కొడితే గిరగిరి తిరిగి అల్లుడు ఓడిపోయిండు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఆయన చేసింది ఏం లేదు మున్సిపాలిటీలో. మున్సిపాలిటీ ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఘోరం. పార్కులు అమ్మిండ్రు, రోడ్లు అమ్మిండ్రు, సీలింగ్ భూములు అమ్మిండ్రు. ఈ మధ్యనే సీలింగ్ భూముల ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత కొంత డంపింగ్ యార్డ్ అయిన తర్వాత రోడ్డు అవతల పక్కని చిన్న చిన్న రూములు వేపించి కబ్జా పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. మీరంతా కూడా చూస్తా ఉన్నారు. నేను ఎంపీ ఉన్నా కానీ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఒక భూమి కబ్జా కాకుండా కాపాడినాం. కానీ ఇప్పుడు కబ్జా కోరైనవి ఎవరికి దొరికినవాడు దోషేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బతకదాస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన సిద్ధాంతం ఏది, అందుకోసమే మన సోనియమ్మ హైదరాబాద్ సభలో మరి పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆ సభ అందరికీ నమస్తే. మన పర్వతాపుర గ్రామంలో ట్రైనింగ్ కార్యక్రమానికి పెద్దలు మన ఈ ప్రాంత ముద్దు బిడ్డ, ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే పల్లెపెద్ద సుధీరెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నా సోదరులందరికీ, మరి ఇదే విధంగా ఈ ప్రాంత
మున్సిపాలిటీ అధ్యక్షుడు రవి గారికి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా ఈ రోజు ఎన్నికల రణరంగంలో ఉన్న మనం మరి ఎన్నికల రణరంగంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి మరి ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి బాగుంటే బాగుంటుందని ఆలోచన చేసి తెలంగాణ ఇచ్చిన తల్లిని కూడా పక్కకు పెట్టి ఆనాడు మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి పట్టం కట్టారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఏ పరిపాలన చేస్తున్నారో ఏం చేస్తున్నారో మనమందరం కూడా చూస్తా ఉన్నాం. అమ్మ 10 సంవత్సరాలు 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మరి అలా మారుద్దామా లేదా అన్నది మీరందరూ కూడా ఒకసారి చెప్పాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవుట్లైన్ సమస్య, రోడ్ల సమస్య, అదే విధంగా డబుల్ ట్యాక్స్ సమస్య. ఒక ఇంటికి డబుల్ కట్టాలి ట్యాక్స్, అవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాడు పెద్దలు సుధీర్ రెడ్డి గారు ఉండే మరి ఎంత అభివృద్ధి చేసిండో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఈ దుర్మార్గమైన మల్లారెడ్డి ఎమ్మెల్యే అయి మంత్రి అయినాక ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందో, ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో మనమందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దానితో పాటు నిరుద్యోగం పెరిగిపోయింది, విద్య లేదు, వైద్యం లేదు, మంచినీళ్ళు లేవు, ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. కనుక ఈ ప్రభుత్వాన్ని మార్చమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మరి ఈ రోజు మీకోసం మహిళా మండల కోసం 6 గ్యారంటీలతో మీ అందరి దగ్గరికి పొమ్మని చెప్పింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన సమక్షంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మీరందరూ రేపు పొద్దున 30 తారీఖు నాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుకేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను గెలిపించినట్టయితే నేను మీకు సేవకుగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు మీకు 6 గ్యారంటీలలో ఇక్కడ పేద ప్రజల కోసం 6 గ్యారంటీలు పెట్టింది మా తల్లి సోనియా గాంధీ గారు. ఫస్ట్ ది మహాలక్ష్మి స్కీమ్, మా సోదరి మనందరికీ కూడా 2,500 రూపాయలు ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తారు ప్రతి నెల. మీకోసం ఉచితంగా బస్సు, మిగతా కార్యక్రమాలు అందరూ కూడా పెద్దలు చెప్పారు. మరి మీ ప్రాంతంలో ఖచ్చితంగా కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ మల్లారెడ్డి బొంద పెట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ ముసి నది ఏదైతే ఉందో ముసి నది పరిహార ప్రాంతం దాన్ని ఎల్లయ్యాలో మా పెద్దల సలహా మేరకు దాన్ని కూడా వాసన రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నిరుద్యోగులు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు లేవు, మా తల్లి చెప్పింది సోనియా గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో అర్హులైన వాళ్లకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు కాలేజీ లేదు, మరి ఈ కాలేజీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు హాస్పిటల్ లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఇవన్నిటికీ కూడా దూరమైన మనం. ఇవన్నీ కూడా కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిందిగా కోరుతూ, దానితో పాటు ఈ ప్రాంతంలో నిలబడి ఉంటారు ఎక్కడో ఒక 1-2 ముగ్గురు దొంగలు ఉండరు ఈ ప్రాంతంలో, మనం ఏం చేస్తున్నామని చూసి ఆ మల్లారెడ్డికి చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. రేపు మీ ఇళ్ల గౌరవం వస్తే గుర్తు పెట్టని వ్యక్తి వస్తే, గుర్తు పట్టని వ్యక్తి వస్తే, ఈ బిడ్జాది కూడా వ్యక్తి లేకపోతే గట్టేసారి వ్యక్తి వచ్చి మీకు ఈ ఓటు ఇట్లే ఇట్లే అని చెప్తే ఊరుకోరు. కానీ మల్లారెడ్డి స్టాప్ అవ్వడం వచ్చి మీ ఫోన్ నంబర్ అడిగినా లేదు మల్లారెడ్డికి ఓటు అయ్యమని అడిగినా వాణ్ణి కాలుతో తన్ని పొందబెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. వాడంతా 2,000 రూపాయలు తీసుకొని ఆ సిబ్బంది మీ దగ్గరికి వస్తారట, వాళ్ళకు చేతనైతే లేదు ఆ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులకు. వాళ్ళు కార్పొరేటర్లందరూ గాజులు పెట్టుకుని ఇంట్లో వండుకోరట, వాళ్ళ ప్లేస్ లో
ఆయన కాలేజీ నుంచి సిబ్బంది వచ్చి డబ్బులు వస్తారట అమ్మా, వాళ్ళకి చేత కావట్లేదట. అందుకనే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే వచ్చిరో వాళ్ళందరినీ కూడా బొందబెట్టి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పోయిస్తా ఉన్నాను.